హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది టెడ్మెట్ ఛానల్. మన తెలుగులో మన ఛానల్. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ న్యూ అప్డేట్స్ అనేవి వెంటనే మీకు రావాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. అండ్ దిస్ ఈజ్ దిలీప్ మురుగన్ అండ్ వెల్కమ్. మై ఛానల్. ఈరోజు నేను మీకోసం ఐట్యూన్స్ ఎలా వాడాలి, అసలు ఐట్యూన్స్ అంటే ఏంటి అనేది ఈరోజు నేను చెప్పబోతున్నాను. అండ్ చూస్తే ఇది ఐట్యూన్స్ ఫైల్ ఇది. సో ఐట్యూన్స్ని ఇంతకుముందు ఇన్స్టాల్ చేసుకోకపోతే చేసుకోండి. చేసుకున్నాక మీకు ఈ ఐకాన్ అనేది మీకు ఇక్కడ డెస్క్టాప్ మీద కనిపిస్తుంది. ఆ ఐకాన్ని కానీ మీరు ఓపెన్ చేసినట్టయితే మీకు ఐట్యూన్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, అయితే మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవాలి అని అనుకుంటే మీరు కేవలం ఐట్యూన్స్ ద్వారా మాత్రమే మీరు ఐప్యాడ్లోకి చేసుకోగలరు. నార్మల్గా ఫోన్లో ఎలా అయితే చేస్తారో అలా చేయలేరు. కాబట్టి మీరు ఏంటి అని అంటే ఖచ్చితంగా ఈ ఐట్యూన్స్ సాఫ్ట్వేర్ అయితే మాత్రం నెట్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. డిస్క్రిప్షన్లో మీకు లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇదిగోండి, యాక్చువల్గా ప్లేయర్డ్ అనేది ఎలా ఉంటుంది. ఇది లైబ్రరీ అన్నమాట. మన డౌన్లోడ్ చేసుకునే సాంగ్స్ కానీ మనం తెచ్చుకునే సాంగ్స్ కానీ ఈ లైబ్రరీలో ఉంటాయి. మీకు నచ్చినట్టుగా ఇక్కడ ప్లేలిస్టులన్నీ కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మన ల్యాప్టాప్లో ఉన్న ఏదైనా ఒక సాంగ్స్ని కానీ వీడియోస్ని కానీ మనం ఫస్ట్ డ్రాగ్ చేసుకోవాలన్నమాట. సో నేను ఇందులో పెట్టుకున్నాను. ఓకే, ఈ సాంగ్స్ అన్నీ కూడా నేను సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు అవన్నీ కూడా ఒకసారిగా నేను డ్రాగ్ చేసుకోవడమే. సింపుల్ అండి, తెలియనంత వరకు కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఇది తెలియని వాళ్ళ కోసం మాత్రమే చేసిన వీడియో. ఇదిగోండి, తీసుకొచ్చి ఇందులో అలా డ్రాగ్ చేయడమే అంతే. ఓకే, చేశారు కదా, అంతే. అవి వెంటనే ఇందులోకి సింక్ అయిపోతే చాలా ఫాస్ట్గా ఎక్కుతాయండి. కానీ ఫస్ట్ టైం ఐప్యాడ్లోకి ఎక్కించేటప్పుడు మాత్రం చాలా స్లోగా ఎక్కుతాయి. కానీ సెకండ్ టైం నుంచి అలా ఏముండదు, బ్యాకప్ తీసుకుంటుంది ఫస్ట్ టైం. కాబట్టి ఇవ్వండి, సాంగ్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే అయిపోయి అన్నమాట. సో ఈ సాంగ్స్ అన్నీ కూడా మనం సాంగ్ బై సాంగ్ మనమేం ఎక్కించుకోకర్లేదు. సో వేరే వాటితో కంపేర్ చేస్తే ఇది చాలా సింపుల్గా ఆపరేట్ చేయొచ్చు. ఇది మ్యూజిక్ అండ్ ఇది వచ్చేసి మూవీస్ అన్నమాట. సో మనం మూవీస్ అయినా వీడియోస్ అయినా ఏమైనా సరే ఎక్కించుకోవాలనుకుంటే సేమ్ దీనిలాగే డ్రాగ్ అండ్ డ్రాప్ అనమాట. సింపుల్ డ్రాగ్ అండ్ డ్రాప్, అక్కడ డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేయడమే. ఇప్పుడు వీడియోస్ని తింటే వీడియోస్ని చూద్దాం. మీరు ఏ సాంగ్స్ అయినా ఏ వీడియోస్ అయినా ఏ డాక్యుమెంట్స్ అయినా సేమ్ ఇదే ప్రాసెస్ అండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చాలా సింపుల్. మీరు ఒక్కసారి కానీ దీంట్లో తీసుకొచ్చి పెట్టేస్తే ఇందులో సేవ్ అయిపోతే. సో మీరు నెక్స్ట్ టైం నుంచి ఏ న్యూ సాంగ్ యాడ్ చేసుకున్నా మాటికి సింక్ చేసుకుంటే సరిపోద్ది. వచ్చే కొత్త సాంగ్స్ అనేవి ఇందులోకి మీ ఐప్యాడ్లోకి చాలా ఈజీగా ఎక్కిపోతాయి. కాబట్టి మీకు నార్మల్గా ఎక్కించుకునేదానికంటే ఇది చాలా సింపుల్ అన్నమాట. సో రెండు ఎప్పుడు కూడా ఎక్కవండి. ఓకే, డ్రాగ్ అండ్ డ్రాప్ చూడండి. ఓకే, అయిపోయింది. ఇందులో మీకు డిస్ప్లే అవుతున్నాయి చూసారా, ఈ వీడియోస్, ఈ మ్యూజిక్, ఇవన్నీ మీకు ఇందులో ఉన్నట్టు. సో ఇప్పుడు మీరు ఏం చేయగలంటే ఖచ్చితంగా మీరు ల్యాప్టాప్కి యూఎస్బి కనెక్ట్ చేయండి. ఆ యూఎస్బి నుంచి డేటా కేబుల్ని కనెక్ట్ చేయండి. డేటా కేబుల్ కనెక్ట్ చేసి ఐప్యాడ్తో సింక్ అప్ చేయండి. అండ్ నేను ఇంక ఇప్పుడు యాప్స్ కూడా ఎక్కించి చూపిస్తాను. సో ఇప్పుడు యాప్స్ డ్రాగ్, యాప్స్ డ్రాప్ అంతే. యాప్స్ కూడా మీకు ఇందులో ఎక్కిపోతే చూసారుగా అంతే. మీరు యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకున్న బ్యాకప్ పెట్టుకున్న యాప్స్ అనమాట. అంటే ఇంతకుముందు డౌన్లోడ్ చేసుకునేవి బ్యాకప్ తీసుకొని వేరే దాంట్లో పెట్టుకొని ఇన్ కేసు మీకు ఎప్పుడైనా కావాలి అని అనుకుంటే ఆ యాప్స్ని మళ్ళీ మీరు ఎక్కించుకోవచ్చు. సో నేను కనెక్ట్ చేసిన ల్యాప్టాప్కి. ఓకే, ఐప్యాడ్ అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయింది దాని యొక్క సాఫ్ట్వేర్. ఓకే, ఐప్యాడ్ అనేది సింక్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఇక్కడ ఒక లోగో చూపిస్తుంది, ఐప్యాడ్ లోగో చూసారుగా, అది ఐప్యాడ్ లోగో. సో ఫస్ట్ మనం మ్యూజిక్ వెళ్ళిపోదాం, ఎలా ఏంటనేది చూద్దాం. ఓకే, యాపిల్ ఐప్యాడ్ అనేది సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయిపోయింది.
ఆల్బమ్స్ చూసుకున్నట్టయితే సో ఈ సాంగ్స్ అన్నీ కూడా అట్ ఏ టైం మీకు సింక్ అయిపోతాయి. మనం మాట మాటకి ఎక్కించుకోవాల్సిన అవసరం లేదు, సెంటు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ తెలియనంత వరకు కూడా చాలా కష్టంగా ఉంటుంది. మీరు చాలామంది కన్వర్టర్స్ వాడుతూ ఉంటారు, ఇలా కన్వర్ట్ చేసి ఎక్కిస్తే ఎక్కుతుందేమో, కానీ ఐట్యూన్స్ ద్వారా మాత్రమే ఐప్యాడ్లోకి సాంగ్స్ ఎక్కుతాయి. ఇంకా చాలా యాప్స్ ఉన్నాయి, అది ఇంతకంటే ఈజీగా చేసుకునేవి చాలా యాప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఎపిసోడ్ కింద ఇది తయారు చేస్తాను, అది సెకండ్ ఎపిసోడ్ కింద తయారు చేస్తాను. కానీ మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయినట్టయితే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ని తయారు చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇవి యాప్స్ అన్నమాట. ఇన్స్టాల్ దీని ద్వారా ఎక్కడ ఇన్స్టాల్ బాగా కనిపించింది కదా, ఆ ఇన్స్టాల్ అనేది చేస్తే సరిపోద్ది. సో మ్యూజిక్ అనేది ఇప్పుడు సింక్ చేద్దాం. అంటే సింక్ మ్యూజిక్ అని అక్కడ బటన్ ఆఫ్ కానీ సింక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని మళ్ళీ వెంటనే చేయగానే సింక్ అయిపోతాం. ఇప్పుడు చూడండి మూవీస్ కూడా సింక్ అనే బటన్ క్లిక్ చేస్తాం. ఓకే, రిక్వెస్ట్ సేవ్ చేసుకోవాలి. అంటే సింపుల్గా అప్లై అయిన బటన్ నొక్కగానే వెంటనే అవి అయిపోతాయి. సో ఫస్ట్ టైం అనేది మీకు చాలా స్లోగా ఎక్కుతుంది, కానీ నెక్స్ట్ నుంచి అదే ప్రాబ్లం ఉండదు. ఓకే, సింక్ అయిపోతున్నాయి. ఈలోగా ఐట్యూన్స్ అంటే ఏంటి, ఇంకా ఐప్యాడ్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను సింక్ అయ్యే టైంలో. ఓకే, ఫొటోస్ కూడా సేమ్ ఇలాగే చేసుకోవాలండి, సేమ్ సింక్ చేస్తారు ఫొటోస్. కాకపోతే ఏంటి అని అంటే దీనికి బ్రౌజ్ అనమాట, ఒకే ఫోల్డర్లో మొత్తం అన్నీ పెట్టుకొని ఆ ఫోల్డర్ అనేది డైరెక్ట్గా ఇందులో సింక్ చేసుకుంటాం. ఇదిగోండి ఇప్పుడు శాంపిల్ వీడియోస్ అనేది సింకింగ్ మోడ్లో ఉన్నాయి కాబట్టి ఆ 6 ఫొటోస్ అందులో ఉంటాయి కాబట్టి ఆ 6 ఫొటోస్ మీరు సింక్ అని వద్దానే ఆ 6 ఫొటోస్ ఎట్ ఏ టైం మీకు క్యాప్చర్ అయిపోతాయి, ఇందులోకి ఐప్యాడ్లోకి వచ్చేస్తాయి. కాబట్టి ఇప్పుడు మనం ఫొటోస్ కూడా నేను చేసుకున్నాం. సో చాలా సింపుల్ అండి, ఎంతకు ఇంత స్ట్రెస్ చేస్తున్నాము అంటే ఖచ్చితంగా చాలామందికి తెలియదండి. ఐప్యాడ్ ఐఫోన్ కొనుక్కుంటారు కానీ వాటికి చాలామంది తిరిగి అందుకే అనిపిస్తారు. సో మ్యాక్బుక్ అయినా ఏదైనా సరే చేయడం చాలా కష్టం అనుకుంటారు, కానీ చాలా సింపుల్ అండి ఇది. అది దాని యొక్క సమరీ అండి, నేను ఎప్పుడు అప్డేట్ చేసాను, దాని కెపాసిటీ ఎంత, దాని సీరియల్ నెంబర్, అది ఎప్పుడు అది అప్డేట్స్ ఉన్నాయా, రీస్టోర్ చేయొచ్చా, ఇవన్నీ కూడా మీకు సమరీలో కనిపిస్తుంది. చూసారు కదా నేను వాడుతుంది iOS 7.1.2 అండ్ ఇది జైల్ బ్రేక్ అండి. ఈ ఐప్యాడ్ వచ్చేసరికి జైల్ బ్రేక్ ఇదిగోండి సింక్ అయిపోతున్నాయి. సో ఇది ఫస్ట్ టైం మాత్రమే చాలా స్లోగా అవుతుంది, నెక్స్ట్ నుంచి కూడా మీరు చాలా స్పీడ్గా చేసుకోవచ్చు. ఇది హెల్ప్ అండి, మీరు ఇక్కడ ఆథరైజేషన్ చేసుకోవాలండి ఖచ్చితంగా. ఈ కంప్యూటర్ని మీరు ఐట్యూన్స్కి ఆథరైజ్ చేసుకోవచ్చు. అలా మీరు 5 కంప్యూటర్స్ని సేమ్ ఐట్యూన్స్ యూస్ చేసుకొని సేమ్ అకౌంట్ యూస్ చేసుకొని మీరు ఆథరైజ్ చేయొచ్చు. అండ్ ఇవి వచ్చేసరికి ప్లేలిస్ట్లు అండి, ఈక్వలైజర్స్ ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లేలిస్ట్ క్రియేట్ చేయడం, ఫైల్స్ యాడ్ చేయడం అండ్ హోమ్ షేరింగ్ అండ్ జీనియస్ ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఓకే, మీరు ఏదైనా సరే ఇలానే చేసుకోవాలండి, చాలా సింపుల్గా అయిపోతుంది, మీరు అంతగా కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు. సో అంటే మొత్తం అంతా ఓకే అయిపోయినట్టే. అది అలా సింక్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా టర్న్ అవుతుంది, సింపుల్ అన్నమాట. సో నేను నెక్స్ట్ వీడియోలో వచ్చేసి అసలు ఐప్యాడ్కి ఇంకా సింపుల్గా ఏవైతే ఉన్నాయో అది నెక్స్ట్ వీడియో చేయబోతున్నానండి. సేమ్ ఇవే ఆప్షన్స్ ఉంటాయి, కానీ ఏంటి అని అంటే ఇంతకంటే చాలా సింపుల్గా ఉంటాయి, ఇంకా ఈజీగా ఉంటాయి. కానీ ఖచ్చితంగా ఐట్యూన్స్ అయితే ఫస్ట్ మీరు సింక్ చేసిన తర్వాత ఆ యాప్స్ పనిచేస్తాయి. చూడండి ఈ ఐట్యూన్స్ అయితే ఈ ఐట్యూన్ సాఫ్ట్వేర్ ఫస్ట్ మీరు ఐప్యాడ్కి పెట్టి ఖచ్చితంగా మీ ఈమెయిల్ ఐడితో ఖచ్చితంగా మీరు సింక్ చేసిన తర్వాత మాత్రమే ఆ యాప్స్ అనేవి పనిచేస్తాయి. నేను నెక్స్ట్ ఐట్యూన్స్ అండ్ ఐట్యూన్ ఐ ఫన్ బాక్స్ గురించి చెప్పబోతున్నాను. దాంట్లో మీరు యాప్స్ అనేవి చాలా సింపుల్గా ఈజీగా చేయొచ్చు. దీంట్లో ఏంటి అని అంటే ఒక డిసడ్వాంటేజ్ ఉందండి, మీరు ఏదైనా ఒక యాప్ ఇన్స్టాల్ చేస్తే చాలా టైం పడుతుంది తీసుకోవడానికి. నెక్స్ట్ ఏంటి అని అంటే ఖచ్చితంగా అది మీ యాప్ అయ్యి ఉండాలి, మీ ఈమెయిల్ ఐడితో చేసిన మాత్రం అయ్యి ఉండాలి. కానీ దాంట్లో అదేం అవసరం లేదండి, ఎవరు ఈమెయిల్ ఐడితో చేసినా ఎవరి యాప్స్ అయినా బయట దొరికే యాప్స్ అయినా మీరు డైరెక్ట్గా అందులో ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. సో సింకింగ్ అనేది అయిపోయిందండి. సో అంతే, మీరు ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.